మర్చిపోయావా? అమ్నీషియావా? ఇంకెప్పుడు నిన్ను చూడనేయకూడదు అనుకున్నా. భరించలేకపోతాను స్వామి. దట్స్ గుడ్. సార్, గోపాలకృష్ణ అంటే మీరేనా? అవును, మీరు. సార్, నా పేరు కల్పన. అందరూ నన్ను ప్రేమగా కాకినాడ కల్పన అని పిలుస్తారు. అది ఇప్పుడు అవసరమా? ఎందుకు నన్ను ఇప్పుడు అర్జెంట్ గా రమ్మన్నారు? మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పిందే ఆ బామ. అవును. తనకి బ్లడ్ క్యాన్సర్ సార్. సార్, దయించి మా ఫ్రెండ్ చివరి కోరికను నెరవేర్చండి సార్. ఏంటమ్మాది? సార్, అదేం పెద్ద కోరిక సార్, చాలా చిన్న కోరిక. తన మెల్లు చిన్న పసుపు తడకడితే తను సుమంగల్ గా చనిపోవాలని కోరుకుంటుంది సార్. సార్, ఏంటి సార్ అలా వెళ్ళిపోతున్నారు? మొహంపై గుడ్డ కప్పారంటే తెలియట్లేదమ్మా. అయ్యో, అలాంటిది ఏం లేదు సార్. హాస్పిటల్లో దోమలేకుండి ముసు కప్పుకుంది అంతే. తనకేం కాలేదు. కావాలంటే మీరే చూడండి. రండి సార్, రండి రండి. బామా, రెడీనా? రెడీ. ఏం అడిగినా చెప్తాను. అయితే ఎవరొచ్చారో చెప్పు. కృష్ణ గారు వచ్చారు. ఆయన లెఫ్ట్ చేతికి ఏం కట్టారు? వాచ్ కట్టుకున్నారు. రైట్ చేతికి ఏం వేసుకున్నారు? ఉంగరం వేసుకున్నారు. కృష్ణ, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోకండి. నిన్ను చూస్తే క్యాన్సర్ వచ్చి చచ్చిపోయేదానిలా కనబడడం లేదే. అయ్యో, ప్రమాణ పూర్తిగా నా క్యాన్సర్ అండి. కావాలంటే కేసు చూడండి. ఏంటి రాజపుండ్యం రాశారు? దీనికి ఇంత ట్రీట్మెంట్ అవసరమా? రాజపుండ్యం అంటే ఇంగ్లీష్ లో క్యాన్సర్ కదండి. ఓహో, దేశ భాషలందు తెలుగు లెసనా? ఒక్క నిమిషం. ఎక్కడికి వెళ్తున్నాడు? పుతాడు కోసమేమో. ఎవరు సార్ ఇతను? 8 గంటల్లో చావడానికి సిద్ధంగా ఉన్న ఒక రోగి. ఇంతవరకు వీడికి ఏ వ్యాధి ఉందో ట్రేస్ అవుట్ చేయలేకపోయారు. చచ్చిపోయే ముందు ఎవరికైనా తాళి కట్టాలని తెగ ఆరాట పడుతున్నాడు. అందుకే మీ దగ్గర తీసుకొచ్చాను. ఏంటి సార్ ఇది? సుబ్రహ్మణ్య స్వామి శూలమా? వాళ్ళ నాన్న త్రిశూలం. నువ్వు కట్టేస్తావా? అయ్యో, నేను అబద్ధం చెప్పాను. నన్ను మన్నించండి, నాకు ఏ క్యాన్సర్ లేదు. నేను బాగానే అన్నాను చూడండి. అలా రా దారికి. సింపతి క్రియేట్ చేయాలని చూస్తున్నావా? క్యాన్సర్ వస్తే చచ్చిపోతారని నీకెవరు చెప్పారు? ఆ దేవుడు కరుణిస్తే క్యాన్సర్ ఏ స్టేజ్ లో ఉన్నా నయం చేయొచ్చు. ఇంకోసారి నాతో ఎకసెక్కలాడేవో సినిమా అయిపోయింది పోరా. ఇలాంటి వాళ్ళని వెనుకుంటే చాలా డేంజర్. వస్తా. భామా, ఇదే నీ ప్రేమ కోసం మనం సంధిస్తున్న ఆఖరి అస్త్రం. ఎందుకలా అరుస్తున్నావు? ఇది సినిమా వల్ల పామే. దీంతో నేనే చేయగలనే. ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు నేను ఈ పాముని నీ ప్రియాతి ప్రియమైన ఎండీ కాళ్ళ దగ్గర విడిచిపెడతాను. ఎండీ ఏంటి? అదేనే మనసు దోచిన వాడు. ఈ పాము అతన్ని కరవగానే నువ్వు అతన్ని కిందికి తోసేసి వెంటనే నిమిదిన దుప్పట తీసి అతని కాళ్ళు గట్టిగా కట్టి అతని రక్తాన్ని పీలుస్తున్నట్టుగా నటించు. ఇక అంతే. తర్వాత ఏముందో తెలుసా? సెంటిమెంట్ స్టార్ట్ అవుద్ది. మీ ఇద్దరు మధ్య లవ్ కూడా స్టార్ట్ అవుతుంది. హాయ్ కృష్ణ. ఇక్కడ కూడా వచ్చేసావా? నన్ను నువ్వు ప్రశాంతంగా ఉండనివ్వా ఏంటి? నేను మీరు తాగుతున్నా ఈ కూల్ డ్రింక్ ని షేర్ చేసుకోవాలని వచ్చాను. నీ పర్సులో డబ్బులు లేవా ఏంటి? లేక కాదు, ప్రేమ కోసం. అయ్యో, వావ్. ఈ కూల్ డ్రింక్ రేట్ 20 రూపాయలు. మీరు సగం తాగి నాకు ఇచ్చారు కాబట్టి దీని విలువ 100,000 రూపాయలు అయింది. అయితే బిల్లులో సగం 50 రూపాయలు. ఇచ్చే ఇచ్చే జోకు లాపండి చాలు. అయ్యో, కొరికేసింది. కొరికేసిందా? వెరీ గుడ్. అయ్యో అయ్యో. పాము కరిస్తే ఇలాగే ఫస్ట్ ఎయిడ్ చేయాలండి. పాము కరిచిందా? ఎవరిని? ఇప్పుడు మీరేగా కరిచిందా నడిచారు? తెలివి తక్కువదానా? షూ కరిచిందా నడిచానే. పాము కరవలేదా? పాము ఇక్కడే ఉంది. ఐఎమ్ సారీ. ఏంటి, ఒక యూనిట్ బ్లడ్ తాగేసి సారీ అని చెప్తున్నావా? చూస్తుంటే డాక్టర్ ఉన్నావు కదే, నిన్నేం చేస్తావు? నీకేమన్నా పిచ్చా? పాళి కట్టిన పిల్లలా నా వెంటెందుకు తిరుగుతున్నావు? అసలు ఏం కావాలి? నాకు మీరే కావాలి కృష్ణ. నేనేమన్నా కృష్ణా స్వీట్స్ లో అమ్మే మైసూర్ పాక్నా? తల ఓ అరకిలో పంచుకోవడానికి. ఐ లవ్ యూ కృష్ణ. అడిగిపోయిన రికార్డ్ లాగా చెప్పింది ఎన్నిసార్లు చెప్తావు? ప్రేమ అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. నేను మిమ్మల్ని అర్థం చేసుకున్నానండి. సరిపోతుందా? అది నమ్మి నేను నిన్ను ప్రేమిస్తాను. ఉన్నట్టుండి ఒక రోజు నా దగ్గరికి వచ్చి, ఇదిగో చూడండి, మా అమ్మ నాన్న మన పెళ్లికి ఒప్పుకోవట్లేదు, వస్తానన్నయ్యా అని వెళ్ళిపోతావు. ఆ తర్వాత నేను దేవదాసే ఏడవాలి. అలా ఎన్నిటికీ జరగదు కృష్ణ.
ముందు మా నాన్న గురించి మీకు విషయం చెప్పాలి. మా నాన్నకి బుద్ధి చెప్పాలని, ఎవరినో ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అప్పుడే నేను మిమ్మల్ని చూశాను. మిమ్మల్ని చూడగానే ఎందుకో మీరు నాకు బాగా నచ్చారు. కానీ నేను మీకు నచ్చలేదు. అందుకు కారణం ఏంటో కూడా నాకు తెలీదు. నా ప్రవర్తన చూసి నేను పిచ్చిదాన్ని కూడా మీరు అనుకుని ఉంటారు. కానీ కృష్ణ, మీరంటే నాకు చాలా ఇష్టం. నిజాయితీగా నువ్వు అన్ని చెప్పావు. నా గురించి కూడా నీకు కొన్ని విషయాలు చెప్పాలి. నువ్వు నన్ను అపార్థం చేసుకోకూడదు. అది వింటే తప్పకుండా నువ్వు షాక్ గురవుతావు. అది విని నువ్వు తట్టుకోగలవన్న నమ్మకం కూడా నాకు లేదు. కృష్ణ, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. నాకు పెళ్లి చేయిస్తాను పెళ్లి చేయిస్తాను అని చెప్పి నా దగ్గర 50,000 రూపాయలు తీసుకున్నావు. అమ్మాయి, ఇప్పటి వరకు మీకు 20 మంది అమ్మాయిలు చూపించా. అందులో 10 మంది అమ్మాయిలు చచ్చిపోయారు. 8 మంది ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నారు. ఒక అమ్మాయి పారిపోయింది, ఒక అమ్మాయికి నోరు పోయింది. నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. నీకు 10 నాళ్ళు టైం ఇస్తున్నాను. ఆ లోపు నా పెళ్లి జరిగి తీరాలి, లేకపోతే నీ పెళ్లి చేస్తాను. ఏమండి, శాండ్విచ్ కావాలా? ఇలా చూడండి, మా నాన్న అంగీకారంతోనే మన పెళ్లి జరగాలంటే మీరు ఒక పని చేయాలి, వెంటనే కోటీశ్వరుడు అయిపోవాలి. నేను ఎప్పుడు జనరల్ నాలెడ్జ్ యూజ్ చేయాలి, ఎప్పుడు 14 ప్రశ్నలకి జవాబు చెప్పాలి, పుష్పక విమానంలో కమల్ హాసన్ కోటీశ్వరుడు నటించినట్టు నటించి మీ నాన్న మోసం చేస్తే పోలా? అలా చేస్తే మా నాన్న అమ్ముతాడంటారా? ఓ, ప్రయత్నం చేసి చూద్దాం. అవును, మీ నాన్న రొటీన్ వర్క్ ఏంటి? పొద్దున్నే 4 గంటలకు పాలు తాగడానికి వెళ్తారు, 5 గంటలకు సైట్ కొట్టడానికి వెళ్తారు. ఇదే నేను అడిగింది. ఆయన కలవాలంటే ఏం చేయాలో చెప్పు. డైలీ సాయంత్రం 5 గంటలకి నెహ్రూ పార్క్ వెళ్తుంటాడు. నెహ్రూ పార్క్ వచ్చే వాళ్ళందరూ మీ నాన్నలు అయిపోతారా? అక్కడికి నేను వెళ్ళి ఎవరైనా పలకరించాలనుకో, అనవసరంగా మీ కుటుంబంలో గొడవలు అయిపోతాయి. మీ నాన్నని కనుక్కోవడానికి ఏమైనా గుర్తులు చెప్పు. వీపు మీద చింతగింజంత బుట్టుమచ్చ, నోట్లో పుచ్చిపోయిన పన్ను ఉంటుంది. బ్రహ్మాండం! 5 గంటలకు నెహ్రూ పార్క్ వచ్చే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ షర్ట్ ఎత్తుతారా, వీపుపై మీకు మచ్చ ఉందా, పుచ్చి పళ్ళున్నాయా, ఇవన్నీ అడిగితే వాళ్ళు నా పళ్ళరాలు కొడతారు. ఏంటి అలా అంటావు? సారీ రా డార్లింగ్. సరే, డైవర్ట్ చేయకరా, మ్యాట్రిక్ రారా. సరే సరే, మా నాన్న ఇప్పుడు పంచే జుబ్బా మెళ్ళో రుద్రాక్ష వేసుకుని ఉంటాడు. పంచే జుబ్బా మెళ్ళో రుద్రాక్ష. ఇక నువ్వు అన్ని మర్చిపోయి మెడిమెక్స్ వాడు, మీ నాన్న సంగతి నేను చూసుకుంటా. సార్ బిల్. బిల్లా? ఎందుకు, తిన్నారు కదా సార్. ఆవిడ తినలేదా? బిల్లు ఎప్పుడు మగాల దగ్గరికి తెస్తారంటే ఆడమగ సమానం అని చెప్తారు, వినలేదా? ఆవిడిస్తుందిలే, ఇచ్చే. కర్మ ఏంట్రా, నీకు ఇంతమంది మావలా? ఇదేదో ఆలోచించాల్సింది. మీలో ఎవరండి సులు సత్యం? ఆ పేరు గలవాడు మాలో ఎవరు లేరండి. మేము తిరుత్తనికి పాదయాత్ర చేస్తూ వెళ్తున్నాం. మురగనక శరవణక మురగనక లేడు. ఏమైందిరా? యాక్టింగ్ రా, డబ్బింగ్ సినిమా రేంజ్ లో నవ్వేవరా? ఇలా చూడు, మెయిల్లో వచ్చిన సరుకుని ఈ చేతితో తీసుకొని ఈ చేతిలోకి మారిస్తే ఏమవుతుంది? సరుకు చేతిలోనే ఉంటుంది పార్ట్నర్. మనం కలవపోతున్న పట్టి చాలా పెద్దది, పైన జుబ్బా కింద పంచ. పంచా జుబ్బా రుద్రాక్ష వేసుకున్నాడు, గంజాయి అమ్ముతున్నాడా? ఇప్పుడు ఏం చేద్దామంటారు సార్? నువ్వే వాళ్ళని పట్టుకోవాలి. పంచా జుబ్బా రుద్రాక్షలు వేసుకుని వాళ్ళిద్దరితో మాటలు కలిపి వాళ్ళ మనుషులను నటించి వాళ్ళని పట్టుకోవాలి. అద్భుతమైన ప్లాన్ సార్. ఈ హైదరాబాద్ సిటీలో 50,000 రూపాయల దొంగ నోట్లు ప్రింట్ చేసి అందరికి పంచేస్తే ఏమవుతుంది? 10 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. పోరా నువ్వు ఒక్కడివి. పంజాగుట్ట శ్మశానం ఆక్యుపై చేస్తే ఏమవుతుంది? కర్మకాలి కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. అదొద్దు. మణికొండలో 1,000 గజాల స్థలం తీసుకుందాం. మణికొండలో ఏం తీసుకుందాం? మ్యాంగో టవర్స్ తీసుకుందాం. అందులో చివరంతస్తు పోవాలంటే లిఫ్ట్ లేదు కదరా? పిచ్చివాడ, మన దగ్గర హెలికాప్టర్ ఉంది కదరా? ఓహో, మన దగ్గర హెలికాప్టర్ ఉంది, సరే నేను కింద అంతస్తుకు రావాలంటే ఎలా రావాలి? అంత తెలివి తక్కువ అనుకున్నావా? ఒక్కొక్క అంతస్తుకి ఒక్కొక్క హెలిప్యాడ్ ఫిక్స్ చేశాను. ఫస్ట్ క్లాస్ ఐడియా, సూపర్ రా. ఎరగ తీసేసావు. అయ్యా అయ్యా, రూపాయి అంటే ఎవరా? ఇదిగో
మిగతా 10 రూపాయలు ఎట్టినవు. టైం ఎంత అయింది అయ్యా? నీ దగ్గర వాచ్ లేదా? చేతికి వాచ్ లేని ఓ సన్యాసి తల ఉంచి నిలబడ్డాడు. నీ దగ్గర వాచ్ ఉందిగా, అది ఈ సన్యాసికి చేరా సన్యాసి. ఇలాంటిదేదో జరుగుతుందనే నా పిల్లలు నా చేతికి ఉన్న వాచి ఉంగరం తీసి బయటకు పంపించింది. ఇది వాచే కదా, ఇచ్చే. ఇచ్చేస్తే నేను సన్యాసిని అయిపోతానేవరా? నాకెందుకయ్యా వాచి గేచి? మరి కళ్ళు సరిగా కనపడవయ్యా? అందుకని కళ్ళు డొనేట్ చేయమంటావా ఏంటి? తమది చాలా పెద్ద బిజినెస్ అని విన్నాను. అంత వినేసావా? కళ్ళు ఒకటే సరిగా వినపడవు, చెవులు బాగా కనపడతాయి. ముక్కుతో మాట్లాడగలవా? సొంతూరు చైనానా? తుపాకి అక్కడ పెట్టుకున్నావు అండి, పేతే కండ కవలిపోదు. ఉంటుందా లేదా? బాస్ నన్ను కాల్చకండి బాస్. బాస్, థ్యాంక్ యూ మామయ్య. మామయ్య ఇన్స్పెక్టర్ని పట్టుకుని మామయ్య అంటున్నావు ఏంట్రా? అది కాదురా, నాకు